లో నిన్న పేరు నాని చేసిన కమెంట్స్ భోజనానికి వచ్చాడని ఆయన చెప్తే ఈయన ఏమో టికెట్ల గురించి మాట్లాడానని ఈయన చెప్పాడు. సో ఆయన బకిరాన్ చేశారు చిరంజీవి అనేది ఒక చర్చ. ఎన్నోసార్లు చెప్పాను రాజకీయాలకు అతీతంగా వచ్చేదే రాజ్యసభ పోస్టు, దానికోసం వెళ్ళాడు అంతే. ఇంకో నో సెకండ్ థాట్. ఎందుకంటే నాకు ప్రజాప్రతినిధిగా ప్రజాక్షేత్రంలో ఒక మంత్రి స్థాయిలో ఉన్న ఐఎన్పిఆర్ మంత్రి ఒక సినిమా నాయకుడు, సినిమా నేపథ్యం కలిగిన ఒక హీరో ముఖ్యమంత్రి గారి ఇంటికి పప్పన్నం తినడానికి వచ్చాడంది అథెంటికేటెడ్ స్టేట్మెంట్. అలా నీకు వాళ్ళ నాగార్జున సినిమా ఒకటి గగనం ఏదో సినిమా ఒకటి వచ్చింది చూడమ్మా ఫ్లైట్లోను, అక్కడ పక్కన వాడు కూర్చొని హీరో నువ్వు ఈ టైంలో ఇది ఏదో టెర్రరిస్టులు అవుతున్నాయంటే ఈ హీరో ఇది ఖచ్చితంగా కొడేతాడు చంపేస్తాడు అనుకుని ఆ పక్కన నాలుగు అమాయకుడు ఆడు ఊహించుకుంటూ ఉంటాడు. ఆ తీరా చూస్తే కత్తెట్టుకుని గన్నట్టుకుని రాగానే ఈడు గడగడగా లేడిపోయి ఈడికన్నా ముందు ఈడే ఎక్కువ భయపడిపోతుంటే వాడి విషయం ఎలా తెలిసిందో సేమ్ టు సేమ్ ఇలాగే తెలిసింది. ఇంకా రాజకీయ గతంలో రాజ్యసభ ఆ పర్యాటక మంత్రి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా ఇంగ్లీష్ అది బాగా మాట్లాడతాను అని హిందీ నేర్చుకుని వస్తానని అలా ఎవరికి జయబాద్రి గారికైనా ఎవరికి ప్రమాణం చేశాడు కదా, ఈసారి నేర్చుకున్నట్టుకున్నారు ఒక్కసారి రాజ్యసభకి వెళ్తే ఎలాగ ఉంటుందో చూపించడానికి. ఇంకా ముఖ్యంగా ఒక ముద్రగడ పద్మనాభం గారు పెద్దవాళ్ళు ఇక్కడ హైదరాబాద్ మీటింగు, నెక్స్ట్ జనసేన ఇప్పుడు కాలు చేయి కూడగట్టుకుంటున్న విధానం, ఇంకా నెక్స్ట్ చిరంజీవి గారు ఒరిజినల్ డైమెన్షన్స్, ఐదోది హరిరామ్జావ్ గారు కేసెస్, వీటిలన్నింటిలోనూ ఉన్న 20% నాలుగు ఐదులు 20% పంచుకున్నారు. ఈ చిరంజీవి గారికి ఏదో 4% ఉందని చెప్పి రాజ్యసభ ఇచ్చి రేపు రాబోయే రాజ్యసభ వెసులుబాట్లలో ఆ సామాజిక వర్గ రిప్రజెంటేషన్ వైఎస్ఆర్సీపీ పరంగా లేదు. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను ఇప్పటికీ ప్రజలకు తెలుసుకోండి, అది తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఈజీక్వల్ టు వైఎస్ఆర్సీపీ రెండు కలిపింది. ఈ పిల్ల కాంగ్రెస్లో కాంగ్రెస్ భావాలు కాంగ్రెస్ భావజాలాలు అనడానికి ఆ వృద్ధ కళాకారులు అందరూ ఇంకా అందులోనే ఉన్నారు. బొత్స సీత సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాద్ గారు, ఆనంద రామరెడ్డి అందరూ అందులోనే ఉన్నారు. అంచేత వాళ్ళకి ఎవరికి అవన్నీ తగ్గకుండా చిరంజీవి గారు కూడా ఇంకా అక్కడ పంచన ఉన్నట్టే లెక్క. ఎందుకంటే ఇంకా కాంగ్రెస్ వచ్చి బయటికి రాలేదు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ 2014 లేటినప్పుడు 2018 రాజ్యసభ సభ్యుడే. అంచేత జనసేనకి ఇప్పుడు ఇంట్లో పెద్ద దిగ్గా ఉన్నప్పుడు రెండు పార్టీల్లో ఒక్కొక్కరు లేడు. నిన్నదాకా వసుంధరరాజు గారు బీజేపీలో ఉంటే ఇప్పుడు మొన్నటిదాకా ఈయన ఒక వెలుగు వెలిగాడు కదా కాంగ్రెస్లో పైలట్, సచిన పైలట్ కాదు వసుంధరరాజు గారు మేనలాడు, వసుంధరరాజు రాజస్థాన్ జ్యోతిరాజత్ సింధ్యా, జ్యోతిరాజత్ సింధ్యా గారు నిన్నటిదాకా కాంగ్రెస్లో ఉండాడు బీజేపీలో ఉన్నారు కదా. అలాగే తమ్ముడు పార్టీ ఏంటాడు ప్రజారాజ్యం పార్టీ, మళ్ళీ చూసుకోండి ప్రజారాజ్యం పార్టీ నేపథ్యం ఒకసారి చెప్పాలి. దేనికోసం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఓటు బ్యాంక్ ప్రజావేదిక ఎగడబోద్దని దాన్ని తగలడానికి పార్టీ ఎట్టారు, మళ్ళీ తీసుకొచ్చి ప్రజారాజ్యాన్ని కల్పించారు. నెక్స్ట్ ఇక్కడ ఏముంది జనసేన పార్టీ అదే నేపథ్యం అదే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఈయన ఏం చేయాలి ఉన్న 4% ఓటు కూడా ప్రజా వ్యతిరేకతని ఎగడబోద్దు అని చెప్పి నర్సపూర్ ఒకవేళ కర్మగల రఘురామ కృష్ణరాజు రాజీనామా ఏమైనా యాక్సెప్ట్ అయితే వచ్చే ఉపద్రవం అని ఆప్షన్ 1 నర్సరాపూర్కి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా నిలబడడం ఆ సామాజిక వర్గ ఓటు బ్యాంక్ చేర్చడానికి, రెండోది అలాగో నిలబడడం ప్రభుత్వ పరంగా గెలిపించే క్యాండిడేట్ ఉన్నదే మెజార్టీ 30,000 మా అయితే 10-20,000 ఇటువంటికి వస్తుంది. గతంలో కూడా నాగబాబు గారికి అక్కడ పొద్దున సూర్యుడు వస్తే రాత్రి చంద్రుడికి ప్రకాశం ఎలాగ వస్తుందో అలాగా కోతవీడి దూరంలో భీమవరంలో పవన్ కళ్యాణ్ నిలబడడం వల్ల నాగబాబుకి 2.5 లక్షల ఓట్లు వచ్చాయి. సో మళ్ళీ అదే నేపథ్యం ఎవడవడం వల్ల అవ్వాలి తప్ప అక్కడ ఒరిజినల్ డైమెన్షన్స్ లేవని అందరికీ తెలుసు. ఊరుకోమ్మా నవ్వుతారు ఇవన్నీ 4%కే ఇండివిజువల్ క్యాపబిలిటీ 4% ఓవరాల్ 20% ఆ సామాజిక వర్గ ఓటు బ్యాంక్. ఒకవేళ అందరూ కలిసిపోయి 20% అనుకుంటే ఊరంతా ఒక దాటు వీళ్ళది ఒకటి ఒక దాటు ఉంటుంది. 20% మీరు సమాయత్వం ఏంటంటే వీళ్ళు ఎవరు నమ్మరు కాబట్టి 80% సంఘటితం అవుతారు. అది గత అనుభవాలు గత ఎలక్షన్స్లో ఎన్నో చూపించారు అన్నట్టు. కానీ సార్ చిరంజీవి కేవలం భోజనం కోసం వచ్చిన పేరు నాన్నకి ఎలా తెలిసింది అని కదా చర్చ. గతంలో నేను జగన్మోహన్ రెడ్డికి పాలేరుగా ఉంటా అన్నాడు. సో పాలేరు లోపల జరిగిన విషయాలు యజమాని విషయాలు బయట చెప్పొద్దు కదా మరి. అంటే ఏం జరిగిందో చెప్పారు బయట ప్లేట్లు పడేస్తారు కదా, మరి రెండో ప్లేట్లు తిని ఉంటారు చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిది, ఆ ప్లేట్లు లెక్క చూసి చెప్పు ఉంటాడు ఆయన ఖచ్చితంగా అంతే. సో భోజనం కోసం గ్యారంటీ భోజనం కోసం వచ్చాడు. ఎందుకు బక్రానం చేస్తున్నారు అని కదా ఈ ఓవరాల్ ఎపిసోడ్లో. బక్రాన్ మళ్ళీ బక్రా చేయరు, బకరాకు ఒక టాస్క్ ఉంటుంది, ఆ టాస్క్ కంప్లీట్ అయిందా లేదా అన్నది చూసుకుంటారు. టాస్క్ కంప్లీట్ అయిందా లేదంటే టాస్క్ కంప్లీట్ అయింది కదా. గతంలోనూ ఇచ్చిన టాస్క్ ఏంటి తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ అని చేర్చడానికి నువ్వు పార్టీ పెట్టావు. ఏం చేసావు 18 సీట్లు గెలిచావు, గెలిచావు. ఏం చేసావు 18 సీట్లకు ఉపద్రవం జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో రాగానే టంగన 18 సీట్లు తీసుకెళ్ళి లాభం చేయనేపు. టాస్క్ కంప్లీటెడ్ టాస్క్ వన్ అయిపోయింది. ఇప్పుడు టాస్క్ ఏంటి ఇప్పుడు నీకు చెప్తున్నాను కదా, రఘురామ కృష్ణరాజు అనే వ్యక్తి ఒక అప్లికేషన్ మీద నిలబడతాడు రేపు పొద్దున్న రాజీనామా కర్మ కాలింది అనుకుని నిలబడింది, నిలబడితే పార్ట్ వన్ ఏంటి తెలుగుదేశం క్యాండిడేట్ని పెట్టాలి కదా, ఆ ఓటు బ్యాంక్ ఎలా చేర్చాలి మళ్ళీ ఇదే రేపు వచ్చాము.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.